हेलो ऑल, वेलकम टू तेलुगु एग्जाम वॉल यूट्यूब चैनल। इंका मन चैनल नी सब्सक्राइब चेसुकोने वाळ्ळु उंटे तप्पकुंडा मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसुकुन्न तर्वात इक्कड मन की ऑल अने ऑप्शन कनिपिस्तुंदी। ऑल अने ऑप्शन मीरु टर्न चेसुकोवडं वल्ल मा नुंडि वच्चे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी। इंका मीरु मन टेलीग्राम मरियु मन इंस्टाग्राम चैनल नी फॉलो अवकपोते तप्पकुंडा फॉलो अवंडी। ओके, ఇంకా మీరు మన సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే తీసుకోండి. వీటి యూజర్స్ నేను సపరేట్గా చేశాను, వీటి యూజర్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే వీడియో వచ్చేసి డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ 7B ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ 7B ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, యూనిట్ పేపర్ నేమ్ వచ్చేసి సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ యూనిట్ వన్. నేమ్ అయితే నేను ఇక్కడ ఇవ్వలేదు, అప్ టు యూనిట్ 5 వరకు నేను నేమ్స్ ఇవ్వలేదు, డైరెక్ట్గా చెప్పేస్తాను. యూనిట్ వన్ నేమ్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ ఇది కూడా సెకండ్ది, పై నానోమీటర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్ అండ్ అప్లికేషన్స్. ఈ 2 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. ఈ 3లో కంపల్సరీగా ఈ 3 క్వశ్చన్స్లో 2 అయితే వస్తాయి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయని. సో ఈ 3 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3లో కనీసం ఒకటేనే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్స్, యూనిట్ 1కి సంబంధించినవి 5 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 3 బాగా ఇంపార్టెంట్. ఈ 3లో ఒక క్వశ్చన్ ఇక్కడ, ఈ 3లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎస్ఎస్ కింద కూడా రావచ్చు, నేనైతే గెస్ట్ చేస్తున్నా రావచ్చు అని. సో ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్. రైట్ అబౌట్ జెనిత్ యాంగిల్, రైట్ అబౌట్ ద డైరెక్ట్ డిఫ్యూజ్ అండ్ టోటల్ రేడియేషన్స్, ఈ 2 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. మీకు 10 మార్క్స్ ఎలా అడగవచ్చు అంటే, ఈ క్వశ్చన్ ఒక్కటి కలిపి 10 మార్క్స్ అడగచ్చు, లేకపోతే ఈ 2 కలిపి ఒక 10 మార్క్స్ అడగచ్చు, ఈ 2 కలిపి ఒక 10 మార్క్స్ అడగచ్చు. ఓకే, అలాగ ప్రిపేర్ అవ్వండి. ఈ 3 బాగా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్లో 5 మార్క్స్వి. అండ్ సెకండ్ యూనిట్ కూడా ఇక్కడే చూపిస్తున్నాను. సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి సోలార్ థర్మల్ కలెక్టర్స్. సోలార్ థర్మల్ కలెక్టర్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా ఈ 4లో ఈ 3 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. ఈ 3లో కంపల్సరీగా 2 అయితే వస్తాయి. సో ఈ 4 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, ఇది ఫస్ట్ పాయింట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన టెలిగ్రామ్కి వెళ్ళి పీడిఎఫ్ అని మీరు కానీ కామెంట్ చేస్తే నేను పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, పీడిఎఫ్ అని మెసేజ్ చేస్తే చాట్ బాక్స్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, అండ్ యూనిట్ 2కి సంబంధించిన 5 మార్క్స్ క్వశ్చన్స్ పైన చూపిస్తున్నాను. ఇవి, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్, వాట్ ఈస్ సోలార్ పవర్డ్ డైసల్యూషన్ యూనిట్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఈ 2 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ యూనిట్ 2లో, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కమింగ్ టు థర్డ్ యూనిట్, థర్డ్ యూనిట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ సోలార్ సెల్స్. వీటిలో 10 మార్క్స్, ఇవి ఈ 3 బాగా ఇంపార్టెంట్. ఈ 3లో కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈ 3 మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ మరీ ఇంపార్టెంట్ అండ్ థర్డ్ కూడా. ఈ 1-3 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. 1-3లో మిమ్మల్ని ఒకదాన్నే కడిపి ఒక 5 మార్క్స్ అడగచ్చు, లేకపోతే ఈ 2 కలిపి ఒక 5 మార్క్స్ అడగచ్చు, లేకపోతే ఇది ఒక్కటే 5 మార్క్స్ అడగచ్చు. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. నేను వీటికి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా టెలిగ్రామ్లో, దానికి ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో 5 మార్క్స్ క్వశ్చన్స్. యూనిట్ 3లో 5 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 2 బాగా ఇంపార్టెంట్. ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3లోవి. అండ్ యూనిట్ 4 వచ్చేసి టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్. టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్, వీటిలో మనకి 10 మార్క్స్ ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 బాగా ఇంపార్టెంట్. మీకు ఇదివరకే చెప్పాను కదా, 5 మార్క్స్ నుంచి 3 కాంబినేషన్ కలిపి ఒక 10 మార్క్స్ అడగచ్చు, లేకపోతే 2 కాంబినేషన్ కలిపి ఒక 10 మార్క్స్ అడగచ్చు. సో నేను ఇచ్చిన ఈ లిస్ట్లో 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. 5 మార్క్స్ 10 మార్క్స్ రావచ్చు, 10 మార్క్స్ 5 మార్క్స్ రావచ్చు. ఓకే, యూనిట్ 4 వచ్చేసి టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్.
ఈ టూ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సింగిల్ జంక్షన్ అండ్ మల్టీ జంక్షన్ సోలార్ సెల్స్, అండ్ 5 మార్క్స్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ థిన్ ఫిలిం సోలార్ సెల్స్. అండ్ ఈ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. వాట్ ఈజ్ ఏ బ్లాక్ డయోడ్, బ్లాకింగ్ డయోడ్, బైపాస్ డయోడ్, హౌ ఇట్ వర్క్స్, ఓకే. అండ్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ ఇన్ సిరీస్, ఓకే. నేను ఇచ్చిన ఈ 5 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్, ఈ 5 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 5లో. అండ్ నెక్స్ట్ సారీ యూనిట్ 4లో, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 నేమ్ వచ్చేసి సోలార్ ఫోటోవోల్టిక్ సిస్టమ్స్. వోల్టిక్ సిస్టమ్స్లో మనకి 3 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ ఇవి, ఈ 3 బాగా ఇంపార్టెంట్, ఓకే. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్, ఇది మరీ ఇంపార్టెంట్, ఇది బాగా ఇంపార్టెంట్ ఇది. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫ్లై వీల్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ వాట్ ఈజ్ సూపర్ కెపాసిటర్, హౌ ఇట్ వర్కింగ్ అండ్ గివ్ అప్లికేషన్స్. థర్డ్ది కూడా లీడ్ యాసిడ్ బ్యాటరీ, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ఐసిడి. ఈ రెండింటిలో క్వశ్చన్ రావచ్చు, లీడ్ యాసిడ్ బ్యాటరీలు కానీ ఎన్ఐసిడి బ్యాటరీ కానీ, ఈ రెండింటిలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ. సో ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటే ఈ 2 కూడా, ఈ 2లో ఇది బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకే. అండ్ కమింగ్ టు 5 మార్క్స్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, ఎక్స్ప్లెయిన్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్ పీవీ సిస్టమ్స్, ఎక్స్ప్లెయిన్ డ్రై సెల్ బ్యాటరీ. సో ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అండి. వీటిలో ఇచ్చినవి కూడా యూనిట్ 5లోవి, సోలార్ ఫోటోవోల్టిక్ సిస్టమ్స్లోవి. సో ఇంతటితో మనం ఫస్ట్ చాప్టర్, సెకండ్ యూనిట్, సారీ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ యొక్క 10 మార్క్స్ మరియు 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఒకసారి యూనిట్ 5 చూసుకోండి, అండ్ నెక్స్ట్ యూనిట్ 4 చూపిస్తాను. ఇది యూనిట్ 4, ఓకే. యూనిట్ 3 యొక్క 5 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, యూనిట్ 3 యొక్క 5 మార్క్స్ ఇవి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3కి వెళ్దాం, ఇది యూనిట్ 3, ఓకే. యూనిట్ 2 యొక్క 5 మార్క్స్ ఇవి, యూనిట్ 2 యొక్క 5 మార్క్స్ ఇవి, టిక్స్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఇవి, యూనిట్ 2, యూనిట్ 1 యొక్క 5 మార్క్స్ ఇవి, యూనిట్ 1 యొక్క 5 మార్క్స్ ఇవి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1కి వెళ్దాం, ఇది యూనిట్ 1, ఓకే. నేను 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపించాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్ మరియు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని, అందరూ పాస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.